హాయ్ ఫ్రెండ్స్, 1,42,00,000 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉన్న అంటార్కిటిక ప్రపంచంలోనే 5వ అతిపెద్ద కాంటినెంట్. ఇక్కడ అంతా మంచుతో నిండి ఉంటుంది. భూమిపైన లావుపాటి మంచు పేరుకొని ఉంటుంది. అంటార్కిటికాను ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ఎడారి అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ 200 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది. ఇది భారతదేశంతో పోల్చితే 6 రెట్లు తక్కువ. అంతేకాదు, ఇక్కడ గంటకి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. ఇవి గంటకి 300 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తాయి. ఇవన్నీ విన్నాక మీకేమనిపిస్తోంది? ఈ ప్రాంతం మనుషులకు ఉండదగ్గ ప్రాంతం కాదని అనిపిస్తోంది కదా. కానీ ఇది చూడండి, గూగుల్ ద్వారా తీసిన ఈ ఫోటో ఒక పిరమిడ్ షేపులో ఉన్న ఒక స్ట్రక్చర్ కనబడుతోంది. కాన్స్పైరసీ థియరీ చెప్పేవాళ్ళు ఇక్కడ ఆన్షంట్ సివిలైజేషన్ ఉంది అనడానికి ఇది సాక్ష్యం అని చెప్తూ ఉంటారు. 500 సంవత్సరాల క్రితం గూగుల్ మ్యాప్స్ లేని సమయంలో ఒట్టమాన్ ఎంపైర్కి చెందిన రాజు పిరీ రెయిస్ ఈ మ్యాప్ను తయారు చేయించాడు. ఈ మ్యాప్లోని మొత్తం భాగం ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడున్న దానిలో యూరోప్లోని వెస్టర్న్ కోస్ట్, నార్త్ ఆఫ్రికా, బ్రెజిల్ మరియు అంటార్కిటికాల డిమాన్స్ట్రేషన్ను చూడొచ్చు. ప్రశ్న ఏంటంటే, అంటార్కిటికాను 1820వ సంవత్సరంలో మరి 16వ సెంచరీలో ఈ మ్యాప్లోకి ఎలా వచ్చింది? రెయిస్ తన రైటింగ్స్లో ఈ మ్యాప్కి సోర్స్ క్రిస్టఫర్ కొలంబస్ యాత్ర అని చెప్పాడు. అలాగే పోర్చుగీస్ ద్వారా దోచుకున్న 10 అరబిక్ 4 ఇండియన్ మ్యాప్స్ కూడా కారణం అని చెప్పాడు. ఇక్కడ ప్రశ్న, అంటార్కిటిక మంచు కింద ఏదో ఒక సమయంలో మనుషులు ఉండేవారా? ఇప్పటికీ ఆ మంచు కింద జీవం ఉందా? ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరికెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. లైవ్ సైన్స్లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ని చూడండి. దీని ప్రకారం వైజ్ఞానికులకు అంటార్కిటికాలో ఒక రెయిన్ ఫారెస్ట్ ఉన్న సాక్ష్యాలు దొరికాయి. 9 కోట్ల సంవత్సరాల క్రితం క్రెటేషియస్ పీరియడ్లో అంటార్కిటికాలో వెస్టర్న్ పార్ట్లో ఒక రెయిన్ ఫారెస్ట్ ఉండేది. అప్పుడు దాని టెంపరేచర్ ఇంత తక్కువగా ఉండేది కాదు, 35 డిగ్రీల వరకు ఉండేది. వైజ్ఞానికులకు మంచు కింద ఫాసిల్స్, ప్లాంట్ రూట్స్, పోలిన్స్ ఇంకా స్పోర్ట్స్ కూడా దొరికాయి. ఇక్కడ ఇప్పటికంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఉండేది, అందుకని ఇక్కడ ఈ కాంటినెంట్ అంతా పచ్చగా ఉండేది. దీని కండిషన్స్ దాదాపు ఇప్పుడు న్యూజిలాండ్ తరహాలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాంటినెంట్ టెంపరేచర్ -50 నుంచి -50 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది. అంతేకాదు, ఇక్కడ పోలార్ నైట్స్లో 4 నెలలు సన్లైట్ అనేది ఉండదు. బీబీసీలోని ఈ ఆర్టికల్లో 1985లో అంటార్కిటికాలోని సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్లోని యమహా బీచ్లో ఒక మహిళ స్కల్, అంటే పొర్ర దొరికింది. ఈ మహిళ సదర్న్ చిలీకి చెందిన వ్యక్తి అని రీసెర్చ్ ద్వారా తెలిసింది. ఈమె చావు 1819 నుండి 1825 మధ్యలో జరిగి ఉండవచ్చని అంచనా. చనిపోయే సమయానికి 20 నుండి 25 సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చని తెలిసింది. అంటే ఈమె చావు మనుషులు అంటార్కిటికాపై మొదటిసారి తమ కాలు పెట్టినప్పుడు జరిగి ఉంటుంది. వైజ్ఞానికులకి స్కల్ ఇక్కడ సీల్ పట్టుకోవడానికి వచ్చేవారు ఉన్న ప్రాంతం దగ్గర దొరికింది. కానీ అంటార్కిటికాకు మహిళను తీసుకెళ్లినట్టుగాను, చనిపోయినట్టుగాను రాసిన ఎలాంటి డాక్యుమెంట్లు దొరకలేదు. ఒకవేళ అంటార్కిటికాలో ఈమె కంటే ముందే మనుషులు ఉండి ఉంటే ఇక్కడ మనుషుల స్కెల్టన్స్, మ్యాన్మేడ్ ఆబ్జెక్ట్స్ దొరికి ఉండాల్సిందే. స్మిత్సోనియన్ మ్యాగజీన్ కేస్ రిపోర్ట్లో 2015వ సంవత్సరంలో టిబెటన్ ప్లేట్యూ రీసెర్చ్ వర్క్ గురించి చెప్పారు. ఈ సమయంలో అక్కడ నుండి ఒక ఐస్ షీట్ తీసుకొచ్చారు. వైరాలజిస్టులు దీన్ని టెస్ట్ చేయగా ఇందులో 33 రకాల వైరస్లు ఉన్నాయని తెలిసింది. ఇవి 1500 సంవత్సరాల నుండి ఆ ఐస్లో అలాగే ఉన్నాయి. వీటిలోని 28 రకాల వైరస్ గురించి మనకు ముందు నుండే తెలియదు, అంటే వాటి ఎగ్జిస్టెన్స్ అనేది మనకు తెలియదు. ఆ మంచు పొరల్లో అనేక కొత్త వైరస్లు కూడా ఉన్నాయి. అవి ఒకదాంతో ఒకటి వేరు చేయగా డేంజరస్ ఏబిలిటీస్ కలిగి ఉన్నాయి. అంత చిన్న ఐస్ షీట్లో అన్ని వైరస్లుంటే 1,42,00,000 కిలోమీటర్లు విస్తరించి ఉన్న అంటార్కిటికాలోని మంచు పొరల్లో ఎన్ని వైరస్లు దాగి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు ఈ జీవుల గురించి మనకెందుకు తెలియదు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల కరుగుతున్న ఈ ఐస్ షీట్స్ ఈ వైరస్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయనేది ఆలోచించాల్సిన విషయం. ఈ వైరస్లో ఒకటి త్వరలోనే కొత్త పాండమిక్ని క్రియేట్ చేయొచ్చు. 1918లో వ్యాపించిన స్పానిష్ ఫ్లూని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ పాండమిక్ వల్ల ప్రపంచంలోని 50 కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యారు. దాంట్లో 2 నుంచి 5 కోట్ల మంది చనిపోయారు. 2005వ సంవత్సరంలో అమెరికా రీసెర్చర్స్కి సైబీరియా మంచు కింద ఒక డెడ్ బాడీ దొరికింది. ఈ బాడీ దాదాపు 75 సంవత్సరాల పురాతనమైంది. దీన్ని పరిశీలించగా దీనిలో H5N1 ఇన్ఫ్లుయెంజా సబ్ టైప్ ఏ వైరస్ దొరికింది. ఇది స్పానిష్ ఫ్లూకి జన్మనిచ్చిన వైరస్ ఫ్యామిలీకి చెందింది. దీన్ని ల్యాబ్లో తిరిగి బ్రతికించగా
అది మనిషి శరీరంలో వేగంగా వ్యాపించే ఏబిలిటీని కలిగి ఉందని తెలిసింది. మళ్ళీ ఈ వైరస్ ప్రపంచమంతా తిరిగి ఇంకొకసారి వేగంగా వ్యాపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అంటార్కిటికాలో కూడా లక్షల్లో బ్యాక్టీరియా వైరస్ దాగి ఉండొచ్చు, కానీ అలా దాగి ఉన్న వైరస్ బయటకొస్తే పరిస్థితి ఏంటి? వైజ్ఞానికులకు 2007 అంటార్కిటికాలోని బీకన్ మరియు ములిస్ వ్యాలీ గ్లేషియర్స్లో 80 లక్షల పురాతన బ్యాక్టీరియా దొరికింది. అది మంచుపైకి వస్తూనే బ్రతికింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగి అందులో నుండి ఏదో ఒక డెడ్లీ వైరస్ మన సర్ఫేస్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక మనిషిని ఎఫెక్ట్ చేస్తే ఆ మనిషి నుంచి ఇంకొక మనిషికి, అలా ఇంకొక పాండమిక్కి జన్మనిస్తుంది. అంటార్కిటికా మంచు కింద మనకు క్రస్టేషియన్స్, కొలోజల్ స్క్విడ్, లెగీ స్పైడర్స్, జాయింట్ వామ్స్ మరియు ఐస్ ఫిష్ లాంటి జీవులు దాగి ఉన్నాయి. ఈ జీవుల్లో యాంటీఫ్రీజ్ గ్లైకోప్రోటీన్స్ కనుగొన్నారు. దీనివల్ల ఇవి అంటార్కిటికాలోని చల్లని కండిషన్లో ఉండగలవు, కానీ వామ్ వాటర్లో సర్వైవ్ అవ్వలేవు. అంటార్కిటికాను మనం ఇప్పటివరకు చాలా తక్కువగా ఎక్స్ప్లోర్ చేశాం. ఇక్కడ హ్యూమన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువే. ప్రపంచంలోని రీసెర్చర్స్ ఇక్కడికి 7 నెలలు మాత్రమే వస్తారు. ఒకసారి ఇండియా టైమ్స్ ఆర్టికల్ చూడండి. 2021 వారెన్ అనే పేరు గల గూగుల్ అర్త్ యూజర్ అంటార్కిటికాలో హార్ట్ షేప్డ్ బ్రేక్ మధ్యలో 31 డయామీటర్లో ఒక యుఎఫ్ఓను చూశానని చెప్పాడు. అతను ఒక క్రాష్ అయిన యుఎఫ్ఓను చూశానని దావా చేశాడు. ఆ లొకేషన్ కోఆర్డినేట్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది నిజంగా క్రాష్డ్ యుఎఫ్ఓ అయి ఉంటుందా అంటే అవునని చెప్పలేం, ఎందుకంటే అంటార్కిటికాలోని ఈ ప్రాంతానికి చేరుకోవడం చాలా కఠినం. మీకు తెలుసు, ఇక్కడ హెలికాప్టర్ కూడా తక్కువ దూరం వరకు ఎగురుతుంది. ప్లేన్స్ అయితే ఇక్కడికి వెళ్ళనే వెళ్ళవు. వైజ్ఞానికులు దీన్ని పురాతన క్రేటర్ ప్రభావం అంటారు. మంచు పొర వల్ల అది మెరుస్తూ కనబడుతుందని చెప్తారు. ఇదంతా చెప్పిన వారెన్ అంత నమ్మదగ్గ వ్యక్తి కూడా కాదు. ఇతను ఇంతకుముందు మార్స్ మీద మనిషి ఎముకలు చూసినట్టు కూడా చెప్పాడు. ఆ తర్వాత అతను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో అతన్ని నాసాకి హెడ్గా చేయమని కూడా చెప్పాడు. అంటే అంటార్కిటికాలో దొరికిన పిరమిడ్లు కూడా అబద్ధపు ప్రచారాలేనా? ఈ పిరమిడ్ లాంటి స్ట్రక్చర్లు అంటార్కిటికాలోని ఎల్స్ వోల్స్ మౌంటైన్ రేంజెస్లో దొరికాయి. వైజ్ఞానికుల ప్రకారం ఇవి 50 కోట్ల సంవత్సరాల పురాతనమైనవి. ఈ ఫోటోలో చూస్తున్న పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ కూడా ఒక మౌంటైన్ అని, ఇది మౌంట్ ఎవరెస్ట్లో 6వ వంతు ఉందని చెప్తూ ఉన్నారు. ఇలాంటి అన్యూజువల్ షేప్లో మౌంటైన్స్ ఎన్నో సంవత్సరాల ఎరోజన్ వల్ల ఏర్పడ్డాయని వైజ్ఞానికులు చెప్పారు. అంటే వీటి షేప్ కారణంగా వీటిని పిరమిడ్లని అనుకుంటూ ఉన్నాం. ఈ హ్యూమన్ అండర్స్టాండింగ్ ఐడియాను ఓకమ్స్ రేజర్ అంటారు. దీంట్లో ఏదైనా ఒక దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ వస్తువులోని ఏదో ఒక విషయానికి మనకు మరొక ఏదో విషయం గుర్తుకొస్తుంది. మన మెదడు దాన్ని నిజమని అనుకుంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది పిరమిడా లేదా కళ్ళ కనికట్ట? ఏదైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.